కోనరావుపేట మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన జిల్లా యువజన అధ్యక్షుడు సంగీతం శ్రీనాథ్ నియోజకవర్గ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాసులను మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొర్ర రవీందర్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మరియు నియోజకవర్గ అధ్యక్షుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ యువకులకు అవకాశాలు ఇస్తుంది అని, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తామని మరియు ఈ ప్రాంతంలో పార్టీ ఎదుగుదలకు కృషి చేస్తున్నామని చెప్తూ రానున్న రోజుల్లో కోనరావుపేట మండలంలో ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మండల నాయకుల కస్తూరి అనిల్ రెడ్డి, పిల్లి సతీష్ సదానందం, నక్క హరీష్, జవాజీ అరవింద్, బిగ్గుళ్ళ హరీష్, రామ్ ప్రసాద్, మహిపాల్ యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మరి వారు గెలిచిన తర్వాత మా మండలానికి మొదటిసారిగా రావడం మా మండలం ఉన్నటువంటి యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు కొత్త ఉత్సాహాన్ని నింపడం మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇదే విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి కోంటపేట మండలంలో యూత్ కాంగ్రెస్ అంటే మా వెములవాడ కాన్స్టిట్యూషన్లే ఒక గట్టి పునాది రాయాల్సి ఉంటుంది. మరి జిల్లా అధ్యక్షుల వారికి మరి కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జ్ గారు కూడా మా తరఫున మా కార్యకర్త తరఫున ఒక విజ్ఞప్తి, మీరు ఏ ప్రోగ్రామ్ చేసినప్పటికీ కూడా మా జిల్లా స్థాయిలో ఏ విధంగా అయితే మీరు మరి పెద్ద ఎత్తున మరి ప్రభుత్వం మీద ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద మీరు ఏ రకంగా అయితే కొట్లాడతారో అట్లాంటి కార్యక్రమాలు కూడా మా మండలంలో కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా తీసుకొని పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు చేయాలని చెప్పి మా కోనరాపేట మండల యూత్ కాంగ్రెస్ తరఫున మేము వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మా కోనరాపేట మండలం నుంచే ఇక్కడ నుంచే చెన్నమనేని రమేష్ బాబు గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, జడ్పీ చైర్మన్ గారు ఉన్నారు. వారు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర స్థాయి నేతలు కూడా ఈ మండలం చూసినప్పటికీ కూడా ఈ మండలం వెనుకబడిపోతా ఉంది. దయచేసి మన యూత్ కాంగ్రెస్ పక్షాన ఇక వెనుకబడినటువంటి ప్రాంతాన్ని మరి ప్రభుత్వం మెడల వంచే విధంగా మనం వారికి ఉద్యమ రూపంలో తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా వారికి మా మండల పక్షాన మేము కోరుతా ఉన్నాం. మరి జిల్లా అధ్యక్షుల వారు ప్రధానంగా మా మండలం పైన దృష్టి పెట్టి నెలకొకసారైనా కరీ మా మండలాన్ని విజిట్ చేసి ఇక్కడ ఉద్యమం చేసే విధంగా ఈ దూర మెడల్ వంచే విధంగా ఈ జిల్లా పరిషత్ చైర్మన్ గారికి తెలిసే విధంగా మరి మీరు కృషి చేయాలని చెప్పి మరి ఆ రకంగా మీ పోరాటం ఉండాలని చెప్పి కూడా ప్రత్యేక మా మండలం పైన మీద మీరు ఉండాలని చెప్పి కూడా అదేవిధంగా మా కాన్సల్ ఇన్ఛార్జ్ గారు కూడా మా మండలంలో ప్రతి విలేజ్ తిరిగి మరి యువతను మరి కాంగ్రెస్ పార్టీలో ముందుకు తీసుకొచ్చే విధంగా వారు కృషి చేయాలని చెప్పి వారి సేవలు మా మండలంలో వాడుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ